రాయబారంలో కౌరవులకు వివరిస్తూ కృష్ణుడు చెప్పే మాటలను జెండాపై కపిరాజు అనే పద్యాన్ని మన కవులు రాశారు. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథానికి ఆంజనేయుడితో కూడిన ఒక జెండా ఉంటుంది. రావణ సంహారం సమయంలో ఆంజనేయుడి తోడ్పాటు చాలా ఉంటుంది. అందుకే సామాన్యంగా మనం హనుమంతుణ్ణి విజయానికి సంకేతంగా భావిస్తాం. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆ రథాన్ని నడుపుతాడు కూడా. అయితే రథానికి ఆంజనేయుడితో కూడిన జెండా కట్టమని కూడా కృష్ణుడు అర్జునుడికి చెబుతాడు. అందుకే పాండవులకు విజయం దక్కింది అంటారు. అయితే ఇది ఒక్కటే కాదు, ఏ ఇంటిపై హనుమంతుడి జెండా ఎగురుతుందో ఆ ఇంటిపై ఎప్పుడు దుష్టశక్తులు కాని నెగటివ్ ఎనర్జీ కాని వాలదు. ఆంజనేయుడితో కూడిన జెండా విజయానికి సంకేతం. అందుకే మన ఇంటిపై ఇలాంటి జెండాలు కట్టాలి అంటారు. ఇలాంటి జెండాలు పెడితే గాలి ధూళి భూత ప్రేత పిశాచాలు వంటివి దరిచేరకుండా ఆ ఇంటి యజమానికి విజయం లభిస్తుంది. పైగా దుష్టగ్రహాలు దరిచేరవు. అందుకే మీకు కుదిరితే, నమ్మకం ఉంటే హనుమంతుడి జెండా ఇంటిపై కట్టండి.